మీరిది వరకు 2D 3D అనే విషయాలను సినిమాల్లో చూస్తుంటారు. ఇక్కడ డి అంటే డైమెన్షన్ అని అర్థం. ఫిజిక్స్ ఇంకా మ్యాథమెటిక్స్లో కనిపించే ఈ డైమెన్షన్ అన్న విషయాన్ని నిజానికి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇది సాధారణంగా ఒక వస్తువు ఏ విధంగా కనిపిస్తుంది లేదా ప్రయాణిస్తుంది అన్న విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల ప్రకారం ఒక వస్తువు సుమారు 11 రకాల డైమెన్షన్స్లో ప్రయాణించగలదు. అయితే మీరు డైమెన్షన్స్ని సులువుగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలో మనకు బాగా తెలిసిన ఉదాహరణలతో విషయాలను పోల్చడం జరిగింది. అసలు డైమెన్షన్ అంటే ఏంటి, 1D 2D 3D ఇంకా 4D రకాల డైమెన్షన్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా ఒక వస్తువు ప్రయాణించాలి అంటే ముందుగా అది ఏదో ఒక చోటు నుండి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాలి. ఉదాహరణకు ఒక లిఫ్ట్ కింద ఫ్లోర్ నుండి స్టార్ట్ అయితేనే పై ఫ్లోర్స్కి వెళ్తుంది. ఒక విమానం రన్వేపై మొదలైతేనే గాల్లోకి ఎగురుతుంది. ఈ విధంగా ఒక వస్తువు స్టార్ట్ అయ్యే చోటుని దాని యొక్క ఆరిజిన్ అని పిలుస్తారు. అయితే ఆరిజిన్కి డైమెన్షన్కి అసలు సంబంధం ఏమిటి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఒకసారి లిఫ్ట్ ఉదాహరణకు వద్దాం. లిఫ్ట్ తన యొక్క ఆరిజిన్ నుండి అయితే పైవైపు లేదా కింద వైపు మాత్రమే ప్రయాణించగలదు. మరోలా చెప్పాలంటే అది కేవలం ఒక దిక్కులో మాత్రమే ముందుకు వెనక్కు ప్రయాణించగలదు. ఈ రకంగా ప్రయాణించే విధానాన్ని 1D అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఈ లిఫ్ట్కు ఒక బ్లాక్ బోర్డు మీద రాసే చాక్ పీస్కు మధ్య గల తేడాను పరిశీలిద్దాం. లిఫ్ట్ లాగానే మనం ఒక చాక్ పీస్ని కూడా బ్లాక్ బోర్డు మీద పైనుంచి కిందకు రాసేటప్పుడు తీసుకెళ్లగలం. అయితే లిఫ్ట్కి భిన్నంగా చాక్ పీస్ను మనం బోర్డుపై ఎడమ నుంచి కుడివైపు కూడా తీసుకెళ్తాం. ఇక్కడ చాక్ పీస్ పైకి కిందకి మాత్రమే కాకుండా కుడివైపు ఎడమవైపుకు కూడా ప్రయాణించగలుగుతుంది. ఈ రకంగా రెండు విధాలుగా ప్రయాణించే విధానాన్ని 2D అని పిలుస్తారు. తెరపై వేసే సినిమాల్లో కనిపించే దృశ్యాలు కూడా ఇదే విధంగా స్క్రీన్ మీద పైకి కిందకి ఎడమవైపుకి లేదా కుడివైపుకి కదలడం చేత వాటిని 2D సినిమాలని అంటారు. ఇప్పుడు మనం ఒక హెలికాప్టర్ ప్రయాణించే తీరును పరిశీలిద్దాం. హెలికాప్టర్ ఒక లిఫ్ట్ లాగా పైకి కిందకి ప్రయాణిస్తుంది. చాక్ పీస్ లాగా ఇది కూడా పైకి కిందకి వెళ్లే క్రమంలో ముందుకి వెనక్కి ప్రయాణిస్తుంది. అయితే ఈ రెండింటికి అదనంగా ఇది తాను ఉన్న చోటులోనే తన చుట్టూ తాను గుండ్రంగా తిరగగలదు. ఈ రకంగా మూడు విధాలుగా ప్రయాణించే విధానాన్ని 3D లేదా 3D అని అంటారు. ఈ విశ్వంలో ఉండే ప్రతి వస్తువు కూడా 3D ప్రయాణాన్ని చేయగలదు. ఇప్పుడు మనం అచ్చం ఒకేలా ఉండే రెండు హెలికాప్టర్లను తీసుకుందాం. ఈ రెండు ఒకే మార్గంలో హైదరాబాద్ నుండి విజయవాడ ప్రయాణించాయి అనుకుందాం. అయితే ఒక హెలికాప్టర్ ఈరోజు ప్రయాణిస్తే మరొకటి రేపు ప్రయాణిస్తుందని ఉదాహరణగా అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు హెలికాప్టర్లు ఒకే విధంగా ఒకే మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ ఈ రెండు ఒకే కాలంలో ప్రయాణించలేదు. ఈ విశ్వంలో ఉన్న ఏ రెండు వస్తువులు కూడా ఒకే కాలంలో ఒకే ప్రదేశంలో ఒకే రకంగా ఉండలేవు. మరోలా చెప్పాలంటే సముద్రంలో నిన్న వచ్చిన ఒక కెరటం మళ్ళీ అదే విధంగా అదే ప్రదేశంలో ఈరోజు రాదు. ప్రతి వస్తువు యొక్క కదలిక కాలానికి ముడిపడి ఉంటుంది. ఈ విధంగా ఒక వస్తువు యొక్క 3D ప్రయాణం కాలానికి ఏ విధంగా ముడిపడి ఉందో వివరించేదే 4th లేదా 4D. కాలాన్ని మనం కంట్రోల్ చేయలేం, అందుకే 4th లో ఒక వస్తువు ప్రయాణించలేదు. కాలాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే జరగబోయే విషయాలన్నీ మనకు ముందుగానే తెలిసిపోతాయి. టైం ట్రావెల్ అనే విషయం కూడా ఈ 4th ఆధారంగానే వివరించబడింది. 4th లో ఒక వస్తువు ప్రయాణించగలిగింది అంటే అది ఖచ్చితంగా టైం ట్రావెల్ చేస్తుందని అర్థం. దేవతలు, భూతాలు, దెయ్యాలు అనేవి కూడా కాలానికి అతీతంగా ప్రయాణించగలవని మనకు తెలుసు. ఇలాంటి శక్తులు 4th లో ప్రయాణించగలగడం చేతనే అవి మన కంటికి కనిపించలేనంత వేగంగా తిరగగలవని అంటారు. 4th చివరిది కాదు, మానవ మెదడుకి సైతం అర్థం కాని ఎన్నో ఇతర డైమెన్షన్స్ కూడా ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. వాటన్నింటినీ మనం అధ్యయనం చేయగలిగితే మన విశ్వం ఎలా పుట్టింది, ఎలా పనిచేస్తుంది అన్న విషయాలతో పాటు ప్యారలల్ యూనివర్స్, మల్టీవర్స్ అనే విషయాలను కూడా పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మరిన్ని విషయాలను రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం.